సోషల్ మీడియాలో నాపై చేసిన ఒక తప్పుడు పోస్టింగ్ నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడేలా చేసింది. ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ వల్ల ఒకరి లైఫ్, ఆ ఒకరి వెనుకున్న ఫ్యామిలీ ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఎవరికీ తెలియదు. సో ప్లీజ్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ షేర్ ఎనీ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా. నాకు పెళ్ళి అయి 3 ఇయర్స్ అయిపోయింది. నేను ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నా భర్త ప్రవర్తనలో నేను ఎప్పుడూ ఊహించని మార్పులు. నాకిప్పుడు 1.5 ఇయర్ ఓల్డ్ బేబీ. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా నా వల్ల నా బేబీ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బంధం బాధ్యత అవ్వాలే కానీ భారం అవ్వకూడదు. మౌనం సహనమే కానీ అసమర్థత కాకూడదు. కాఫీ అక్కడ పెట్టు. ఒక నిమిషం ఆగు. నేను కాఫీ అడిగాను, మరి ఎందుకు తెచ్చావు? వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి. ఇంట్లో గ్రాసరీస్ అయిపోయాయి, మనీ కావాలి. అప్పుడే అయిపోయా? గ్రాసరీస్ తెచ్చి 20 డేస్ కూడా కాలేదు. Excuse me, ma'am. Haan, Satya? I want to make a call. Why? What happened? My parents will be late, so I want to call my uncle to pick me. Thank you. Hello? Uncle, are you coming? Okay, bye. Ma'am, he's coming. Hello? హలో, రామ్, నీతో కొంచెం మాట్లాడాలి. మార్నింగ్ నీ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. నేను మాట్లాడాలనుకుంది డబ్బుల గురించి కాదు. మరి ఇంకేం మాట్లాడాలి? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు జాబ్కి వెళ్తే బేబీని ఎవరు చూసుకుంటారు? అత్తమ్మని తీసుకుంటా, పాపం చూసుకుంటుంది. నేను జాబ్కి వెళ్తాను. అయినా నువ్వు జాబ్ చేయడంలో ఉపయోగం ఏంటి? ఒకరి ఉపయోగం కోసం నేను జాబ్ చేయను. నా మనసుకి నచ్చినట్లు నేను ఉండాలనుకుంటున్నాను. హాయ్ రోషిణి. ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్, మెసేజెస్ కంటిన్యూగా వస్తున్నాయి. ఈ విషయం మా హస్బెండ్కి తెలిస్తే నాకున్న ఈ ఒక హోప్ కూడా పోతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు తన నంబర్ పంపించు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ రోషిణి. పేడు భయ్యా. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, క్యాబ్ లో వాలెట్ పోయింది, ఇంటర్వ్యూ దగ్గర లేట్ అయింది. చాలా. ఆ రోషిణి చెప్పు. ఇప్పటి నుండి ఆ అన్నోన్ పర్సన్ నీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయడు. అవునా? ఎలా? ఎవడు వాడు? మా డాడ్ సైబర్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తున్నాడు కదా, వెరిఫికేషన్ లో తెలిసింది వాడు మీ అపార్ట్మెంట్ లోనే ఉంటాడంట. ఎవరో చిన్న పిల్లల ద్వారా నీ నంబర్ తీసుకున్నాడంట. చిన్న పిల్లల? ఆ, గుర్తొచ్చింది. ఒకరోజు మా స్టూడెంట్ వాళ్ళ అంకుల్ కి కాల్ చేస్తానంటే ఫోన్ ఇచ్చాను. అదే నేను చేసిన మిస్టేక్. ఎలా అయితే నా ప్రాబ్లం సాల్వ్ చేశావు. థ్యాంక్స్ డార్లింగ్. ఓకే, బాయ్, టేక్ కేర్. రోషిణి, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్. ఐ గాట్ ఎ జాబ్. హే, కంగ్రాట్యులేషన్స్. థాంక్స్ అ లాట్ ఫర్ యువర్